ఆ సృష్టి ఊ స్థితి లయ సృష్టి స్థితి లయలు మూడింటి శక్తి ఓంకారంలో ఉంది. అందుకే సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడు ఓంకారం ద్వారా చెప్పబడుతున్నాడు. చూసారా ఎంత చక్కటి సమన్వయం ఉన్నదో. ఓం అన్నప్పుడు వినబడుతున్న మూడు ఆ పైన సైలెన్స్లోకి వెళ్ళిపోతుంది నాదం చివరి పార్ట్ ఓం నాదం. అది నాదా బిందు అంటారు. ఇన్ని నాదా బిందువులను కలిపి తురీయం అంటారు. ఫోర్త్ పార్ట్ అంటే ఓంకారం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? నాలుగు పార్ట్స్. మనకి గోచరమయ్యే మూడు, గోచరం కానిది చివరిది, దాని తురీయం అని అంటారు. మొత్తం ప్రపంచానికి ఓంకారం లింకు పెడుతూ మాండుక్యోపనిషత్తు గొప్పగా చెప్పింది అండి. ఒక్కడ తెలుసుకో అని చెప్పారు. మనకి మొన్ననే చెప్పుకున్న మూడు అవస్థలు ఉంటాయని, ఏవి? జాగ్రత్త స్వప్న సుషుప్తులు, సృష్టి స్థితి లయలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. జాగ్రత్త స్వప్న సుషుప్తులకు పైన తురీయం అనొకటి ఉన్నది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ మూడింటికి పైన అది ఉంటుంది. కనుక ఓంకారంలో ఉన్న నాలుగు మనకున్న నాలుగు అవస్థల్ని తెలియజేస్తాయండి. విశ్వరూప, జాగరణి, స్వపంతి, తేజసాప్తిక, సుప్త, ప్రాజ్ఞాత్మిక, తురియా సర్వావస్థ, వివర్జిత. ఆ తురీయం అనేది పరమాత్మని తెలియజేస్తుంది. మిగిలిన మూడు ప్రపంచాన్ని తెలియజేస్తాయి. రెండింటి కలిపి పట్టుకో. ప్రపంచం వేరు, పరమాత్మ వేరు కాదు. అందుకే రెండింటిని కలిపి పట్టుకోవడానికి ఒకటే వరుడు ఓం. ఆ ఓం అంటున్నట్ట బ్రహ్మగారు ఓం అని అంటున్నాడు. ఒక శబ్దం అంటూ ఉంటే ఒక చైతన్యం పుడుతుందని ఇందాకే చెప్పుకున్నాం. ఓంకారం అంటూ ఉంటే బ్రహ్మగారి ముందు ఒక కాంతి పుంజం కనబడింది అండి. దానికి ఏ ఆకారం లేదు. ఓంకారానికి నిజానికి ఆకారం లేనట్టే దానికి ఏ ఆకారం లేదు. కానీ చూస్తూ ఉన్నాడు బ్రహ్మగారు దాన్ని. చూస్తూ ఉంటే అది క్రమంగా ఒక ఆకారం ధరించిందిట. ఆకారం ఎందుకు ధరిస్తుంది అంటే మనల్ని అనుగ్రహించడానికి ఆకారం ధరిస్తుంది. నేను ఎవరికో ఒక వస్తువు ఇవ్వాలనుకుంటాను అనుకోండి, నాకు కావాల్సిందేది చెయ్యి, చెయ్యలేకపోతే నా ఇవ్వగలనా? అలాగే భగవంతుడు కూడా మనల్ని అనుగ్రహించదలుచుకుంటే ఆకారాన్ని స్వీకరిస్తాడు. అలాగ ఆయన ఆకారాన్ని స్వీకరించిందిట. చూస్తున్నాడు బ్రహ్మగారు, క్రమంగా అది ఒక ఆకారం దాల్చింది. ఆ ఆకారం ఎలా ఉన్నది అంటే, ఓంకారం ఆకారం ఎలా ఉంటుందని ఎప్పుడు చూశారా మీరు? మూడు అని సంఖ్య రాస్తారు, దానికి పైన ఒక తొండంలా పెడతారు, దానికిపైన అర్ధచంద్రుని పెడతారు. ఇది ఏ స్క్రిప్ట్కి సంబంధించింది కాదండి, దాని నుంచి అన్ని స్క్రిప్ట్లు వచ్చాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఆ మూడు పైన అది పెట్టడం, అది ఆకారం, అది కనబడింది క్రమంగా అక్షరాకారం. ఇది క్రమంగా మరొక మూర్తి ధరించిందిట. ఆ పైన ఆ మూడుకు పైన ఉన్నటువంటి అది తొండంలా మారిందండి. అర్ధచంద్రుడు శిరస్సు పైన ప్రకాశిస్తున్నాడు. ఆ మూడు అన్నప్పుడు ఇలా ఉబ్బినట్టు కనబడుతుంది, అది లంబోదరమైంది. ఆ పైన వదనం గజమై ఆ వేలాడుతున్నది తొండంలా వ్యాపించి ఓంకారం గజవదనంతో గణపతి ఆకారం ధరించి మొట్టమొదట బ్రహ్మగారికి కనబడింది. సృష్టి ఆది అందు ఇది చెప్తున్నారు ఇక్కడ. అది చూశాడు బ్రహ్మగారు, నమస్కారం చేశాడు. ఎందుకంటే విఘ్నాలు తొలగించడం కోసం ఆ రూపం ధరించింది ఓంకారం. ధరించి బ్రహ్మని దగ్గరికి పిలిచి నీకు మంత్రం చెప్తున్నాను చెయ్యి అదిట. అది వక్రతుండ మంత్రం. అది బీజాక్షరాలతో ఉంటుంది. సభల్లో బీజాక్షరం చెప్పకూడదు, కానీ శ్రీ వక్రతుండాయ నమః అని జపం చేసుకుంటే చాలా గొప్పది. వక్రతుండ, వంకర కలిగిన తొండము కలవాడు. వంకర తొండం పెట్టుకుని కనబడ్డట్టయన, అది వక్రతుండ. ఈ మొత్తం రహస్యం మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితుల వారు దర్శించారండి. అందుకే ప్రణవస్వరూప వక్రతుండం, నిరంతర నిటల చంద్రఖండం, నిజవామకర విధృతేక్షు దండం, కరాంబుజ పాస బీజాపూరం, కలుష విదూరం, భూతాధారం, హరాది గురుగుహ తోషిత బింబం, హంసధ్వని భూషిత హేరంబం, వాతాపి గణపతి భజేహం. విన్నారా పాట ఎప్పుడైనా? అందులో ఏం చెప్తున్నాడు? ప్రణవస్వరూప వక్రతుండం అక్కడ చూపించాడు చూడండి. ఓంకార రూపుడైన వక్రతుండు అక్కడ చూపించాడు. వక్రతుండు అంటే అర్థం ఏం చెప్పాం ఇప్పుడు? వంకర కలిగిన తొండము కలవాడు అని. ఆకారం ధరిస్తే వక్రతుండ అన్నారు. ఆకారం ధరించక